पार्टी ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తది తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని నమ్ముతున్నారు కాబట్టి ఇప్పటివరకు ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవి చూసి మళ్ళీ మాకే అధికారం కట్టబెడతారో అని బీఆర్ఎస్ నాయకులు మొదట్ నుంచి చెప్తూ వస్తున్నారు అట్లే సర్వేలు కూడా మూడోసారి బీఆర్ఎస్ కి ఛాన్స్ ఉంది అని కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి బట్ కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందని కొన్ని సర్వేలు బీజేపీకి అవకాశం ఉందని ఇలా చెప్తున్నప్పటికీ మీరు ఏదైతే కాన్ఫిడెన్స్ తో ఉన్నారో మూడోసారి అధికారంలోకి వస్తాము అనేది కొన్ని సర్వేలు కూడా అదే చెప్తున్న పరిస్థితిలో సర్వేలోని ఎంతవరకు నమ్ముతుంది బీఆర్ఎస్ పార్టీ అందరికీ నమస్కారం ప్యానెల్ లో ఉన్న మిత్రులకు యోయో ప్రేక్షకులకు మీకు ముఖ్యంగా సాధారణ ఎన్నికల కంటే ముందు అనేక సంస్థలు అనేక ఉద్దేశాలతోటి లేకుంటే కొన్ని పార్టీలు నియమించుకున్నటువంటి సంస్థలు మీరు ఒకటి మాత్రం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందంటే ఏ సంస్థ సర్వే చేసినా అది లక్షలు కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ సొంత జేబు సొంత నిధుల నుంచి చేయారండి మనం గమనించాల్సింది ఏందంటే ఏదో ఒక పార్టీ ఆఫ్ కోర్స్ మేము ఇప్పుడు మాకు ఇప్పటికి రెండు సార్లు మనం అధికారంలోకి వచ్చాం మాకు కూడా గతంలో సర్వే సంస్థలు ఉండేయేమో నాకైతే తెలియదు కానీ నేను చెప్తున్నా ఏ పార్టీ అయినా కూడా దాని వెనుక ఏ సంస్థ అయినా కూడా పోయి సర్వే చేస్తున్నదంటే సరే ఎవరో ఒకటి రెండు లేకుంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ వాళ్ళు లేకుంటే పెద్ద పెద్ద సంస్థలను పక్కకు పెడితే మిగతా అన్ని కూడా ఇవన్నీ కూడా పెద్ద క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు కాదు తర్వాత వీళ్ళు ఇచ్చే నివేదికలన్నీ కూడా తారుమారైన సందర్భాలు కూడా ఉన్నాయి మనం మొన్న కర్ణాటకలో చూసాం చాలా సంస్థలు హంగ్ వస్తుందని లేకుంటే 110 నుంచి 120 కి మించదని లేకుంటే 105 నుంచి 110 కి మించవని ఇట్లా రకరకాలుగా ఇచ్చారు కదా కాంగ్రెస్ కో బీజేపీ కో ఇచ్చారు అందులో ఎన్ని వాస్తవమైనవి కాంగ్రెస్ కు 130 పైన వచ్చినాయి కాబట్టి ఎక్కడైనా కూడా నేను ఏమంటున్నా అంటే ఆ సర్వేలనే పెద్దగా విశ్వసనీయత ఉండదు పెద్దగా చేయలేదు ఇకపోతే కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 69 లేకపోతే వాళ్ళు చెప్పే మేము 100 దాకా వస్తామని ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం వాళ్ళకు ఉంటది తప్పులేదు నేను దాన్ని తప్పుపట్టడం లేదు కానీ గ్రౌండ్ ఏంది కింద ఎక్కడ ఇప్పుడు మేము నెల పైన అయింది మేము కార్య అభ్యర్థులను ప్రకటించి మీకు అంతగా విశ్వాసం ఉన్న వాళ్ళు అంత ప్రజల్లో మొత్తం మీద మీ పార్టీకి అధికారం కట్టబెట్టిపోతున్నారు అని అంటే మీ అభ్యర్థులే ప్రకటించే దమ్ము లేదు మీకు ఇంతవరకు ఇంకా తేల్చుకోనే లేదు మీరు మీరు వచ్చి ఆ నెల రోజుల్లో 15 రోజుల్లో ఏం చేస్తారు చెప్పండి ఇంకా రెండు మూడు రోజులు అయితే ఎన్నికల షెడ్యూలే రాబోతుంది మేము ఆల్రెడీ మా అభ్యర్థులను ప్రకటించినాము ఒక మూడు నాలుగు చోట్ల మూడు నాలుగు సీట్లు తప్ప ఎక్కడ మాకు వ్యతిరేకత లేదు మిగతా అభ్యర్థులను ప్రకటించిన చోటల్లా కూడా ప్రజలు భ్రమరథం పడుతున్నారు మేము కార్యక్షేత్రంలో ఉన్నాము మేము నిజామాబాద్ జిల్లాలో చూస్తున్నాము ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ నేను చెప్తున్నా ఒక్క షబ్బీర్ అలీ కామారెడ్డిలో పోటీ ఇచ్చేవాడేమో గతంలో బహుశా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాకపోతే ఇంకొక అభ్యర్థి పేరు చెప్పానంటే ఎక్కడన్నా ఎవరైనా పోటీ ఇచ్చే అభ్యర్థి ఉన్నాడా కాబట్టి ఎక్కడ కూడా లేదు ఈవెన్ నాకు పాత కరీంనగర్ జిల్లా అంతా చూస్తున్నాము ఎవరన్నా ఒకరిద్దరు ఉన్నారా కాంగ్రెస్ నుంచి అని మరి అదే విధంగా బీజేపీ నాయకులు సరే వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క అంచనాలు చెప్పలేదు వాళ్ళు 70 80 90 వాళ్ళు చెప్పుకోవచ్చు తప్పలేదు కానీ నాకున్నటువంటి అంచనా ఏంటంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్నటువంటి పథకాలు అసలు వీళ్ళకి అర్థం కాలే నేను చెప్తున్నా మీరు వినండి ఒక్కొక్క గ్రామంలో 50 నుంచి 100 కుటుంబాలు 60 70 కుటుంబాలు యాదవులు ఉంటారు వాళ్లకు అధికారంకి వచ్చిన మరుక్షణం నుంచి దశల వారీగా వాళ్ళందరికీ కూడా గొర్రెల పంపిణీ చేశారు కాంగ్రెస్ నుంచి మొన్న మీ టీవీలోనే బహుశా నేను అనుకుంటే ఒక ఆయన వచ్చి అది అన్సివిలైజ్డ్ అని మాట్లాడాడు అంటే అసలు ప్రజలకు ఏం కావాలనో వాళ్ళ అవసరాలు ఏంటో దాని ఆ వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళను అన్సివిలైజ్డ్ అంటే ఆ రోజు నేను ఖండించడం ఆయన కూడా పాపం తర్వాత ఒప్పుకున్నాడు అంటే అట్లే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈరోజు పేద మహిళలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే 100,000 రూపాయలు ఇస్తున్నాం 100,000 రూపాయలు ఒక పేద వ్యక్తి చూడడండి ఒక్కసారి చూడడు ఆయన జీవితం మొత్తంలో 100,000 వస్తాయి పోతుంటాయి 5,000 10,000 20,000 ఏదైనా అప్పు తెచ్చుకుంటే ఎక్కడన్నా ఏదైనా చూస్తారు తప్పితే ప్రభుత్వ సహాయం 100,000 రూపాయలు ఇస్తున్నాం ఇవాళ నేను 10 లక్షల పైగా మరి షాదీ ముబారక్లను లేకుంటే మరి పెళ్లి కానుకగా కేసీఆర్ ఇచ్చినటువంటి కుటుంబాలు మర్చిపోతాయా అండి అదే విధంగా ఇప్పుడు బీసీ బంధన్ ఇస్తున్నాం 100,000 రూపాయలు దళిత బంధు ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు ఎప్పుడు చూడలే ఇవాళ ఆదాయాన్ని పెంచి గ్రామాలలో నిధుల వరద పారిస్తున్నారు
అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు ఈ రోజు పేద మహిళలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 200 ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు 4000 అంటే నమ్ముతారా కేసీఆర్ ఇచ్చే 2000 వాళ్ళు ఆనందంతో స్వీకరిస్తున్నారు రేపు ఇంకా మానిఫెస్టో వస్తే ఇంకా వీళ్ళకి దిమ్మ తిరిగిపోయే మరి హామీలు లేకపోతే రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాల గురించి ప్రకటన చేయబోతున్నారు గతంలో రెండు టర్ములు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి మీద సంక్షేమం రెండింటి మీద దృష్టి పెట్టారు రాబోయే రోజుల్లో సంక్షేమమే ప్రధానమైనటువంటి ఎజెండాగా సాగబోతున్నాం ఎందుకంటే ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు దాదాపుగా పూర్తయింది కాళేశ్వరం పూర్తయింది ఈ రోజు సాగు రెండింతలు పెరిగింది ఉత్పత్తి నాలుగింతలు పెరిగింది రైతులు హ్యాపీగా ఉన్నారు పంటలు పండుతున్నాయి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది మీకు తెలుసు తెలంగాణలో రెండే పంటలు ప్రధానంగా ఒకటి వరి రెండు కాటను రెండింటికి కూడా ఈ రోజు మద్దతు ఇచ్చి అటు సీసీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కాటన్ కొంటున్నారు ఇక్కడ వరి ధాన్యం కొంటున్నాం 100కి 100% వరిని కొనేటువంటి రాష్ట్రమే లేదు ఎక్కడన్నా కొన్నా కూడా 5-10% కొంటారు కానీ మద్ద కనీస మద్దతు ధరించుకుంటున్నటువంటి కేసీఆర్ ని కాదని వీళ్ళ వైపు ఎందుకు పోతారండి వీళ్ళ పరిపాలన చూడలేదా 50 సంవత్సరాల నుంచి చూసారు ఏమైనా పేదల జీవితాల్లో మార్పులు వచ్చినాయా ఇప్పుడు రండి ఏ ఊరికన్నా డబల్ రోడ్లు డాంబర్ రోడ్లు మరి లింక్ రోడ్స్ అదేవిధంగా మీరు సెంట్రల్ లైటింగ్స్ ఎక్కడన్నా చూసారా మండల హెడ్ క్వార్టర్స్ లలో కూడా ఈరోజు చాలా మండలాల్లో సెంట్రల్ లైటింగ్ వేసి డివైడర్స్ చేసి దాన్ని పట్టణీకరణ చేయడం జరిగింది గ్రామాలను కూడా మరి అదేవిధంగా గ్రామాలకు కూడా ఓ ట్రాక్టర్ ఇచ్చి చెత్తను సేకరించి తర్వాత అక్కడ అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించి ఇలా గ్రామాలు కూడా కలకలలాడుతున్నాయి కాబట్టి ఇంత మంచి పరిపాలనలు కాదని ఏదో సర్వే చెప్పిందని మాకు తెలుస్తుంది కదండి మా అభ్యర్థులు మేము ప్రకటించినాం ఆల్రెడీ నెల రోజుల నుంచి వాళ్ళు ప్రజల్లో ఉన్నారు ఎక్కడన్నా మరి వాళ్ళు ఓడిపోయే సూచనలు ఉంటే మేము ఎందుకు పెట్టుకుంటాం పెట్టారు కదా ఎక్కడ కూడా మార్చే అవకాశం కూడా రాదనేది మనకు ఇక్కడ స్పష్టమైంది సరే ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళే అభ్యర్థులే లేరు వెతుక్కుంటా ఉన్నారు పాప మా ఎవరో బొంగులేడి శ్రీనివాసరెడ్డి అని మేము గతంలో బహిష్కరించినటువంటి క్యాండిడేట్ ఇంటికి లైన్ కట్టారు బీజేపీ వాళ్ళు ఒక లైను కాంగ్రెస్ వాళ్ళు ఒక లైను మీకు అంతగా బలం ఉంటే పోయి నాయకులను బతిమలాడుకునే పని ఏంది ఇలా పా నువ్వు వస్తావా అని బీజేపీ తిరుగుతున్నది నువ్వు వస్తావా అని కాంగ్రెస్ తిరుగుతున్నది మేము ఎవరి దగ్గర తిరుగుతలేము మేము బహిష్కరించిన వాళ్ళు లేకుంటే మాదక రసతృప్తున్నటువంటి ఒకరిద్దరు నాలుగు నాయకులు ఎంబడబడి తీసుకునే పరిస్థితి వాళ్ళకుంటే గెలిచేది ఎక్కడండి దాని అంత తమాషానా ఇవాళ గెలవాలంటే నేను చెప్తున్నా మా ఉమ్మడి జిల్లాలో ఒక్క అభ్యర్థి అంటే ఒక అభ్యర్థి ఈరోజు ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడిగింది లేదు క్యాండిడేట్ లేదు ఏమి లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది లేకుండా క్యాండిడేట్ లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఇన్ని వస్తే అని ఎట్లా చెప్తారండి నాకు చెప్పండి అంటే క్యాండిడేట్ కాంట్రిబ్యూషన్ ఏముండదా ఎన్నికల్లో పార్టీకి ఉంటది మేజర్ పోర్షన్ ఒక 25% 30% క్యాండిడేట్ కూడా యాడ్ చేస్తాడు అంటే క్యాండిడేట్ కన్సిడర్ చేయకుండానే పార్టీకి వస్తుందా మెజార్టీ ఓన్లీ పార్టీకే ఇస్తారా నాకు చెప్పండి ఉన్న ప్యానెల్ లో ఉన్న పెద్దలు చెప్పానండి మీరు కూడా అదే చెప్తున్నారు కదా బీఆర్ఎస్ నాయకులు కూడా కేసీఆర్ గారి బొమ్మను చూసే ఓట్లేస్తారు అని నేను చెప్తున్నానమ్మా కేసీఆర్ గారి బొమ్మ 100% 75% 80% కేసీఆర్ లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధినేత్రిని చూసి లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడి యొక్క ఘన చరిత్రను చూసి కొందరు వేయచ్చు నేను కాదట్లేను కానీ క్యాండిడేట్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటది కదా మీ క్యాండిడేట్ లేదు ఎవడో ఇచ్చిన సర్వేలు పట్టుకొని మేము 70కి వెళ్తాం 80కి వెళ్తాం 100కి వెళ్తాం అంటే అది అయ్యే పని కాదనేది నా ఉద్దేశం రాజు గారు ఏదైనా ఈ సర్వేలు సరే కొన్ని సర్వేలకి క్రెడిబిలిటీ ఉంటుంది కొన్ని సర్వేలకు క్రెడిబిలిటీ ఉండవు కొన్ని